అక్కడికి వచ్చినటువంటి రాజులు పూర్వం వాళ్ళందరూ గాఢమిత్రులే అయినా ఆ సమయంలో మాత్రం బద్ధ శత్రువులే ఒకరినొకరు తిట్టుకుంటున్నారు నీ 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 మూతి నీ మూతి నీ మూతి నీ మూతి నీ మూతి అంటే నీ మూతి నీ మీసమే నా మీసమే బాగుంది చూడు నా నీ ఆయుధమే నా ఆయుధం తిట్టుకుంటున్నారు వీళ్ళంతా మిత్రులే అంతా మధ్యలో కొట్టుకుంటున్నారు ఎవరు ఏదో మాట్లాడుకుంటున్నారంటే తిట్టుకోవటం ఒకరికొకరు ఇక ఒకరికొకరు తిట్టుకోవటమే కాక మధ్యలో ఉండేది ఒక్కొక్క రత్నాన్ని తీసి విసిరేయటం వాడి మీద వీడు వీడి మీద వీడు కీచులాటలు అంతలో అక్కడికి విమానాలు ఎక్కి రుద్రులు ఆదిత్యులు వసువులు అశ్వినీ దేవతలు సాధ్యులు మరుత్తులు యముడు కుబేరుడు మొదలైన దేవతలు కూడా వచ్చారు పైన నిల్చున్నారు అందరూ కూడా వారు తమ తమ విమానాల్లో అక్కడక్కడే ఉన్నారు కిందకి దిగలే దిగటానికి లేదు ఇక్కడ అక్కడ సరియైనటువంటి హెలిప్యాడ్ చేయలేదు వాళ్ళు అది అది అనుకోలేదు పై పైన అంతా చూస్తున్నారు అంతా నిల్చొని అంతేకాకుండా ఈ ఒక సైడు దైత్యులు సుపర్ణులు ఉరగులు దేవర్షులు కుహ్యకులు చారణులు విశ్వావసు నారదుడు పర్వతుడు అప్సరతలతో కలిసి గంధర్వులు అక్కడికి వాళ్ళు కూడా వచ్చి చూస్తున్నారు బలరాముడు వృష్టివీరులు అందకవీరులు యదువీరులు అంతా శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు నిశ్శబ్దంగా కూర్చు వాళ్ళు గంభీరంగా ఉన్నారు కృష్ణుడు యొక్క గ్రూప్ అంతా ఒకటి చెప్పాము కదా వాళ్ళు చూడటానికి వచ్చారు వాళ్ళు చాలా ఎంత గంభీరంగా ఉన్నారంటే అంత కృష్ణుడు ఆజ్ఞ కన్ను సన్నతోనే అందరూ నిశ్శబ్దం ఎవరు ఏమి ఏ విధమైన చేష్టలు లేకుండా కూర్చున్నారు వారంతా ఇల్లు ఎక్కుపెట్టాలని ఎవరూ అనుకోలేదు దానికి రాలేదని ముందుగానే చెప్పాను కదా వాళ్ళందరూ వేరే ఆసనాల్లో కూర్చున్నారు వాళ్ళంతా అనుకోలేదు అసలు ద్రౌపది ఎవరికి కావాలా ద్రౌపది వాళ్ళకి అక్కనో అత్తనో ఎవరో అవుతుంది అందుకని ఎవరు కూడా దానికి ఆ సగాలకి వెళ్ళి వాళ్ళందరూ చూస్తున్నారు చూడటానికి వేరే విధంగా కృష్ణుడు యొక్క కుతంత్రం కృష్ణుడు యొక్క సంతోషంతో ఎవరినో చూడటానికి వచ్చాడు ఇక్కడ అది మనకు తెలుసు ఎవరిని చూడటానికి వచ్చాడు కృష్ణుడు అని ఆయన ఆయా బ్రాహ్మణులను చూడటానికి వచ్చాడు 5 మంది బ్రాహ్మణుల్ని అందుకని అందరూ కూడా దృష్ట్వా తాన్ మత్త గజేంద్ర రూపాన్ దృష్ట్వా తాన్ మత్త గజేంద్ర రూపాన్ పంచాభి పద్మానివ వారణేంద్రాన్ పంచాభి పద్మానివ వారణేంద్రాన్ భస్మామృతాంగానివ హవ్యమహాన్ కృష్ణః ప్రదద్యో యదువీరముఖ్యః లక్ష్మీదేవికి ఎదురుగా ఉన్నటువంటి 5 మదపుటేనుగుల్లాగా నివ్వురుగప్పిన నిప్పులాగా ఉన్నటువంటి పాండవులను శ్రీకృష్ణుడు గుర్తించాడు అంటే నివ్వురుగప్పిన అగ్నిలాగా ఉండేటువంటి దాన్ని శ్రీకృష్ణుడు గుర్తించాడు 5 మందిని మదపుటేనుగులు చూశాడు కృష్ణుడు మదపుటేనుగులు ఆ శ్రీకృష్ణుడు గుర్తించారు కన్ని సంజ్ఞనే చేశారు వీళ్ళు కూడా చూశారు కంటి సంజ్ఞతోనే జరిగిపోయింది మాట్లాడుకున్నారు అన్నగారైనటువంటి బలరాముడితో అనా అటు చూడు అదిగో ధర్మరాజు అదిగో భీముడు అదిగో అర్జునుడు నకుల సహదేవులు అని మెల్లగా చెప్పాడు బలరాముడు వారిని చూసి సంతోషించి అవునయ్యా గ్రహించాను నేను అప్పుడే చూశాను అన్నట్లుగా కృష్ణుడిని చూసి నవ్వాడు ఇతర రాజులకు సభలోని వారికి ప్రజ్ఞ లేదు ఇంత మాత్రానికి వీళ్ళకి మాత్రమే ఉంది ఇద్దరికే మిగతా వాళ్ళెవ్వరికీ ప్రజ్ఞ లేదు ఆ ప్రజ్ఞ అంతా ద్రౌపది మీద వాళ్ళు వాళ్ళు కీచులాడుకుంటున్నారు పోట్లాడుకుంటున్నారు ఎవరి గోల వాళ్ళకి అంటారే అట్లా ఎవరి గోల వాళ్ళకి అయిపోయింది గో గొగ్గోలుగా ఉంది అందరి కళ్ళు ద్రౌపది మీదే ఉన్నాయి అందరి మనస్సులు ద్రౌపది మీదే ఉన్నాయి పాండవులు బలరామకృష్ణులు తప్పితే మిగిలిన వారెవరూ
స్పృహలో లేరు. ఇది మాయ. బలరామకృష్ణులు 5 మంది పాండవులకి, ద్రౌపదికి, దృష్టద్యుమ్నుడికి. ఇంత తప్పితే ఇంకా మిగతా వాళ్ళెవరికి ప్రజ్ఞ లేదు. కూర్చున్న బ్రాహ్మణులకు ప్రజ్ఞ లేదు. వాళ్ళు డబ్బులు ఎంచుకుంటూ ఉన్నారు అందరూ కూడా, ఎంతెంత వచ్చిందో అని. వాళ్ళకి ఇంత ఇంత వచ్చింది అంతా వాళ్ళంతా ఎంచుకుంటున్నారు. ఎవరెవరికి ఏమేమి దొరికిందా అని అగ్రహార వాళ్ళు ఎవరెవరు వచ్చారు అంతా చూసుకుంటూ లెక్క పెట్టుకుంటున్నారు. ప్రెసిడెంటు వాళ్ళు, కోశాధిపతి, సెక్రటరీ వాళ్ళు కీచులాడుకుంటున్నారు. నెక్స్ట్ ఇయర్ నేనే ప్రెసిడెంట్ కావాలా, లేదు లేదు నువ్వు కాదు, కోశాధికారి నేను కావాలా అని. ఎందుకంటే ఈ వసూలు చేసినంత కోశాధికారికి ఇవ్వాలి అక్కడి నుంచి. వాళ్ళ ఆ కీచులాట వాళ్ళ కథ వాళ్ళది పడ్డారు. మరి కొత్తగా చేరినటువంటి ఈ 5 మంది బ్రాహ్మణులు ఎక్కడి నుంచి వచ్చారని ఒకడు అడిగితే, అయ్యే మా ఏరియా వాడే, మా ఏరియా వాళ్ళే అనుకున్నా. వాళ్ళ కుంభారి ఇంట్లో బాడిగ్గి ఉన్నారు వీళ్ళు. ఓ అక్కడ ఉన్నారా? ఆ కుంభారి ఇంట్లో రెండో పోర్షన్ ఉంది కదా, దాంట్లో ఉన్నారు. ఓ అక్కడ ఉన్నారా వీళ్ళు? సరే సరే. ఏ ఊరు నుంచి వచ్చారు? ఏమో అందరికీ వేదాలు వచ్చు, అందరూ బాగా మంత్రాలు బాగా వచ్చు, మా ఏరియాలో తిరుగుతుంటారు, భిక్ష కూడా వస్తుంటారు, మధుకర భిక్ష కూడా చేస్తుంటారు అని ఒక అట్లనా. బాగుంది బాగుంది బాగుంది, బాగున్నారు, తేజస్గా ఉన్నారు, చూస్తే బాగుంది బాగుండు. ఎందుకు మా పోర్షన్ ఖాళీ ఉంది కదా, మా ఇంటికి పంపించచ్చు కదా. నేను అట్లంతా తీసుకోను, నేను ప్రెసిడెంట్, ఎవరెవరినో అడ్రస్ లేని వాళ్ళంతా తీసుకోను అని వీళ్ళు ఏదో వీళ్ళ తాపత్రయం పడుతున్నారు ఇక్కడ బ్రాహ్మణులంతా. ఎంతసేపు పడుతుందని ఒకడు, ఎందుకు అని ఆకలి అవుతుంది అయ్యా అని. ఇప్పుడే మెక్కొచ్చావే పలహారం, ఇంకెందుకు నీకు ఆకలి? ఏంటో ఎంత భోంచేయింది, పలహారం ఎంత తిన్నా కూడా ప్రయోజనం లేదని ఒకడు. ఎవరి గోల వాళ్ళకి, ఏం జరుగుతుందో కూడా ఎవరికి ఎవరికి వారికి తెలియదు. అంత మైకంలో ఉండిపోయారు. ఎందుకంటే కొంతమంది తాగారు, కొంతమంది ద్రౌపది మీద మోసపడ్డారు, కొంతమంది వాళ్ళ యొక్క ద్రౌపది చూసి ఆనందపడుతుందేమో అని చూసి చాలా కష్టపడ్డారు. చూడను చూడలేదు ఆవిడ, కళ్ళు పెద్దవి చేసుకొని ద్రౌపదినే చూస్తున్నారు కొంతమంది. కానీ ఎవరూ కూడా బలరామకృష్ణులు కానీ పాండవులను కానీ ఎవరూ చూడటం లేదు. మాయ అంత. వాళ్ళ తాపత్రయంలో వాళ్ళు పడిపోయారు. పంచపాండవులు కూడా పాంచాలిని చూసి మన్మత బాణాలకు వశమైపోయారు వాళ్ళు కూడా. అప్పుడు ఆకాశంలో దేవర్షులు, గంధర్వులు, సుపర్ణులు, నాగులు, అసురులు, సిద్ధులు అందరూ ప్రత్యక్షమయ్యారు. ఇంకా చాలా చాలా వస్తున్నారు. అన్ని వైపులా సుగంధం వ్యాపించింది. ఆ ప్రదేశంలో పూలవాన కురిసింది. దుందుబీ ధ్వనులతో ఆకాశం నిండిపోయింది. విమానాల రద్దీ ఎక్కువైపోయింది. పైన ఆకాశం ఇరుకుగా అయిపోయిందా అన్నట్లుగా అనిపించింది. వేణు, వీణ, పణవనాదాలు మిన్నుముట్టాయి. కర్ణుడు, దుర్యోధనుడు, శాల్యుడు, శల్యుడు, అశ్వత్థామ, క్రాతుడు, సునీతుడు, వక్రుడు, కళింగరాజు, వంగరాజు, పాండ్యరాజు, పౌండ్రదేశాధిపతి, విదేహరాజు, యవన దేశాధిపతి, ఇంకా చాలామంది రాజకుమారులు ద్రౌపది కోసం అందరూ కూడా బలపరాక్రమాలను ప్రదర్శించడానికి సిద్ధమయ్యారు. వాళ్ళందరూ కూడా ఎక్కువ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకరి 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 వెనకాల ఒకరు. ముందుగా ఇతర రాజులు తమ బలాన్ని ప్రదర్శించారు. కానీ దృఢమైన ఆ ధనస్సును వారు ఎక్కువ పెట్టలేకపోయారు. దగ్గరికి వెళ్ళి అసలు దాన్ని ఎత్తటానికే కాలేదు. కొంతమందికి ఉండని, ఎక్కువ పెట్టడం ఉండని, ఎత్తటానికి కాకోకుండా చాలామంది కింద పడి దొర్లుకుంటూ ఆ మీసాలంతా నానా అవస్థలు పడి మళ్ళీ వాపసు వెళ్ళి కూర్చుంటున్నారు. అవమానమైపోయారు. ఓ అనటం జనం అందరు కూడా, ఓ అని చప్పట్లు కొట్టేది, ఏ అనేది. వాళ్ళకి ముఖమంతా ముడుచుకొని పొట్టలో పెట్టుకొని వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది దాని బలాన్ని నియంత్రించలేకపోయారు. విచిత్రమైనటువంటి బలం. కొందరు బొమ్మల్లాగా నేల మీద అలాగే ఉండిపోయారు, అట్లా ఉండిపోయారు. విల్లు ఎత్తే ప్రయత్నంలో కొందరికి కిరీటాలు జారిపోయాయి. అంత అలంకారం చేసుకొని వస్తే అక్కడ కిరీటాలు పోయాయి, కింద పడ్డారు, వస్త్రాలంతా పోయాయి. చాలామందికి పంచలే ఊడిపోయాయి, నిక్కర్లతో వెళ్ళిపోయారు పైకి. పాపం
మరికొందర ఆభరణాలు ఊడిపోయాయి. కొంతమంది అట్లనే కింద పట్టి పట్టిగా ఉండే నిక్కరు, పట్టి నిక్కరు ఉంటుంది కదండి, ఆ పట్టి నిక్కరు అందరికీ ఏదో ప్రపంచంలో అందరికీ ఆ పట్టి నిక్కరు ఎక్కువ ఉంటుంది. ఆ పట్టి నిక్కరుతో వెళ్ళారు. మిగతాదంతా పైనంతా భూషణాలు కిరీటము, కింద మాత్రం పట్టి నిక్కరుతో అంతా వెళుతున్నారు. కింద ఊడిపోయింది మొత్తం అంతా, పెద్ద పెద్ద రాజులు వాళ్ళంతా. ఓ అని బ్రాహ్మలు పిల్లలు ఇప్పుడు చాలామంది వచ్చారు, యువక బ్రాహ్మలు. ఇంకొందరు ఆయాసపడ్డారు. అసలు దాన్ని చూసే కిందికి వచ్చి ఎత్తాలా అని వచ్చారు. ఇక్కడికి చాలా మీసాలను తిప్పుకొని వచ్చారు. వచ్చి చూసి మనం ఎందుకు వచ్చాం ఇక్కడ, ఊరికే భోజనశాలకు వెళ్ళింటే బాగుండని ఆయాసపడి అక్కడే కూర్చొని తల మీద చేయి పెట్టుకున్నారట. కొందరు కింద పడి అమ్మా అని ఆయాసం అక్కడే తీర్చుకున్నారట. ఇలా దృఢమైనటువంటి ఆ వింటి బలం ముందు వారి బలాలు ఏవీ కూడా పనికి రాకుండా పోయాయి. ఒక వింటి ఊరికే ఇట్లా వేస్తే చాలు, అసలే వంగనే వంగదు. చాలామందికి వాళ్ళు వంగిపోతున్నారు కానీ ఇది వంగదు, అంగదాలు జారిపోయాయి. చూసారా, ముందుగానే నేను చెప్పకముందే జారిపోయాట, అంగదాలు జారిపోయాయి, కట్టుకున్న వస్త్రాలు జారిపోయాయి. మొత్తానికి లోపల పట్టి పట్టిగా ఉండే నిక్కర ఉంటుందిలేండి, పర్వాలేదు గట్టిగా ఉంటుంది అది. వారు ఆహాకారాలు చేశారు ఉండిన పట్టిన వాళ్ళంతా. ఓ నిక్కరోడు నిక్కరు 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 అని పైనంతా మొత్తం అలంకారం, అద్భుతమైన అలంకారం పైనంతా, కింద మాత్రం నిక్కరు, ఇంకేం లేదు. ఇంక వాళ్ళ కథ ఏంటి, వాడు నాలుగో లైన్కి ఎక్కాలంటే వాడు ఎక్కాల, ఎక్కేటప్పుడంతా నిక్కరుతోనే ఎక్కాలేక. వాడిని చూసుకోండి, ఏ రాజు అయితేనేమి. ద్రౌపది మీద కోరికను ఇడిచిపెట్టారు. జన్మలో కూడా ఇటువంటి మనం స్వయంవరానికి రాకూడదు, దీనులైపోయారు అందరూ కూడా. మనమంతా భోజనానికి కూడా వెళ్ళకూడదు, మనకు దారి దొరుకుతుందా అని చూశారు కానీ గైట్లు మూసేశారు, ఎవరు బయటకు వెళ్ళకూడదు అయ్యయ్యో అనుకున్నారు. జారిపోతున్నటువంటి ఆభరణాలు ఒకడు ఏరుకుంటున్నారు, నాది నా వస్త్రం, నా ఆభరణం ఎక్కడ, నా ఆభరణం ఎక్కడ. పై వస్త్రాలను పట్టించుకోలేదు కూడా. కింద చాలామందికి పైదంతా ఊడిపోయాయి, పైదంతా ఊడిపోయి మొత్తం అంతా కింద పడిపోయి ఒక చెడ్డి, ఆ చెడ్డి కూడా ఏలాడుతూ చెడ్డి చెడ్డి పరిగెత్తిపోయారట. వాళ్ళు చాలా పెద్ద పెద్ద రాజులట. ఇది హడావుడి జరుగుతున్నది ఇక్కడ. ఇది ఏ స్వయంవరమో నాకు తెలియటం లేదు. ఈ ఊరికే ఈ బ్రాహ్మణ పిల్లకాయలు ఊరికే ఉండకూడదా? వాళ్ళ చిన్న చిన్న పిల్లకాయలు వాళ్ళను వేసుకొచ్చారు వీళ్ళంతా. వాళ్ళంతా పెద్ద పెద్దది కరెక్ట్గా చెడ్డీకి ఎవరు కొడతారో వాళ్ళకి ఒక వరహ అనేది. వాళ్ళంతా వాళ్ళు పోటీలు, చెడ్డీకి సరిగ్గా కొట్టేవాడికి వరహ ఒక్కొక్కటి. వాళ్ళక్కడ వాళ్ళు ఆడుతున్నారు, వాళ్ళ రెండు వరహాలు మూడు వరహాలు కొట్టు కొట్టు కొట్టు. వీళ్ళు పరిగెత్తు పరిగెత్తు, వీళ్ళ పెద్ద పెద్ద రాజులు వీళ్ళంతా కూడా. వీళ్ళంతా దృష్టద్యుమ్నుడు పరిచయం చేసిన రాజులు. ఈ పరిస్థితి అయిపోయింది. ఆ అవమానం వేరే, ద్రౌపది ముందర చీ పరిగెత్తడమే పరిగెత్తడం. నిరుత్సాహంతో తమ ఆసనాల్లో తలలు వంచుకొని కూర్చున్నారు. వెళ్ళి గూబల్లాగా ఒక కోతుల్లాగా ఒక పక్షిలాగా ముదురుకొని కూర్చున్నారట. వారి అవస్థనంతా కర్ణుడు గమనించాడు. తక్కువ ఆసనంలో నుండి పైకి లేచాడు కర్ణుడు, వెళ్ళాడు వేగంగా, ధనస్సును తీసి ఎక్కుబెట్టాడు కర్ణుడు. ఒక్కపారి కర్ణుడు వస్తూ ఉంటే అందరూ చాలా అట్లా కర్ణుడి మీదే పోయాయి. నిశ్శబ్దమైపోయింది. ఈ బంతులతో ఆడుకుని పిల్లలు నిశ్శబ్దమైపోయారు, ఎందుకంటే ఆ ఆకారాన్ని చూసి భయపడ్డారు అందరూ కూడా. వేగంగా బాణాలు సంధించాడు, చక్క చక్కని సంధించాడు అప్పుడే కర్ణుడు కదా, సంధించి ఇంకేం కొట్టాలనుకున్నాడు. అప్పుడు కర్ణుడు దగ్గరగా ఉండింది, ద్రౌపది పట్ల ఆసక్తి కలిగి పైకి లేచినప్పుడే పాండవులు ఇతడు లక్ష్యాన్ని ఛేదిస్తాడు అనుకున్నారు. పాండవులంతా అనుకున్నారట, కర్ణుడు ఎప్పుడు వచ్చాడో ఖండితం లక్ష్యాన్ని ఛేదిస్తాడు, ఏం చేయటం మనం అనుకున్నారు. ఎంత దైవ సంకల్పం, ఊరికే ఉండండి చూస్తాం ఏమవుతుందో. నిశ్శబ్దమైపోయింది. అందరూ ఓ గందరగోళం జరుగుతుంది అనుకున్నాం కదా. కర్ణుడు లేస్తూనే కప్చిప్ అంత పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయింది, ఏం జరుగుతుందో అని. ఎవరు మాట్లాడినా వినపడేది, చిన్నగా మాట్లాడినా వినపడేది, అంత నిశ్శబ్దమైపోయింది. ఊపిరి వినపడేది జనంది, ఏం జరుగుతుందో అని. ఇక కర్ణుడు బాణాలు సంధించాడు, సంధించి ఉన్నాడు. ఇంకా కింద తట్టు తైలం,
ఆ తైలము పైన ఉండేటువంటి మత్స్య యంత్రము ఆ మత్స్య యంత్రము ఈ తైలంలో కనబడుతుంది ఆ తైలంలో కనబడి ఎక్కు పెట్టాల దీన్ని గురి ఇక్కడ చూడకూడదు పైన ఇక్కడ చూసి పెట్టాల కరెక్ట్ గా ఒకే బాణంతో పడాల రెండు బాణం మూడు బాణం మూడో ఛాన్స్ నాలుగో ఛాన్స్ లేదు ఒకే ఛాన్స్ అంతే ఇంకా లక్ష్యాన్ని మాత్రమే చేదించవలసింది పైకి పెట్టాడు సరిగ్గా సమయంలో ద్రౌపది దృష్ట్వా తుతం ద్రౌపది కర్ణుని చూసి నేను సూత్రుణ్ణి వరించను అని పెద్దగా అరిచింది చి సూత్రుణ్ణి వరించటమా చాపల పట్టేవాణ్ణి అంది అప్పుడు కర్ణుడు కోపంతో కోపం ప్రదర్శన చేయకూడదు కదా నవ్వుతూ సూర్యుడి వంక చూశాడు ఒక్కసారి నువ్వుగా చేసిన పని ఇది ధనస్సుని తీసి కింద పారేశాడు ధనస్సును వదిలేశాడు తిరిగి వచ్చి తన ఆసనంలో కూర్చున్నాడు హమ్మయ్యా అనుకున్నారు ఈ పంచపాండవులు వీళ్ళందరూ జనమంతా చూస్తున్నారు ఓ సూతపుత్రుడు 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 అంతవరకు తెలియదు ఏదో కర్ణుడు మహారాజు అనుకున్నారు సూతపుత్రుడు 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 రాజు అయినప్పటికీ సూతపుత్రుడే కదా రాజు అయ్యాడు కదా అయినప్పటికీ సూతపుత్రుడే నాకు ఈ సూతపుత్రుడు అక్కర్లేదని కరెక్ట్ దాని ఇష్టం ఆవిడ ఇష్టం మరి రాజు అనే ప్రపంచం అంతా ఒప్పుకుంటే నేను ఒప్పుకోను సూతపుత్రుడు అంతే తర్వాత శిశుపాలుడు లేచాడు దుగుతూ ఉండేవాళ్ళని ఒకపారి ఇట్లా అన్నాడు చాలరా దువ్వద్దండ్రా లేండ్రా నేను వెళ్ళాలని శిశుపాలుడు వస్తుంటే వాళ్ళు మళ్ళీ కాసేపు పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయింది ధనస్సు వద్దకు వచ్చాడు వస్తూనే చాలా టీవీగా వచ్చాడు ధనస్సు ఎత్తటానికి ప్రయత్నించాడు ఎత్తాడు చూశాడు ఊ అన్నాడు అహం అన్నాడు ఇహి అన్నాడు అమ్మో అన్నాడు అన్నాడు విస్సో అన్నాడు పిస్సో అన్నాడు కానీ ఎత్తలేక మోకాళ్ల మీద కూలబడిపోయాడు ఎత్తలేకపోయాడు ఆ తరువాత మహాబలవంతుడు ఎత్తలా కింద పడిపోయి అక్కడి నుంచి వాడిని తీసుకొచ్చారు మీసాలు దువ్వే వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా తీసుకొచ్చారు దా వెళదాం ఊరికే అప్పుడే చెప్పాను పోవద్దని ఆ తర్వాత మహాబలవంతుడైనటువంటి జరాసంధుడు పైకి లేచాడు జరాసంధుడు లేస్తూనే చుట్టూ ఉండేవాళ్ళు భయపడ్డారు మా బాబాయ్ జరాసంధుడు లేచాడు నిజంగా వింటిని ఎత్తేస్తాడు వీడు వీడు వదలడు వింటినే కాదు పైన కట్టిన యంత్రమే కాదు అసలు అక్కడదంతా ఏదేదో చేసి గందరగోళం చేసి పడేస్తాడు వీడు ఖండితంగా అనుకొని వింటిని ఎత్తటానికి ప్రయత్నించాడు దబ్బున మోకాళ్ల మీద కూలబడిపోయాడు ఎత్తి అట్లే కింద పడ్డాడు గుప్పని ఒక మూటలాగా కింద పడ్డాడు సభలో ఘోర అవమానం జరిగింది ఎవరెవరు నవ్వుతున్నారని అందరి తట్టు చూసి అట్లా చూసే కొద్ది ఇంకా అవమానం అవుతుంది కదా చూశాడు దానిని జరాసంధుడు తట్టుకోలేకపోయాడు చి వెంటనే ఏం చేశాడు వెళ్ళి కూర్చోలే తన సీట్లో తన దేశానికి వెళ్ళిపోయి అప్పటికప్పుడే స్పెషల్గా గేట్ తీయించి వాడు చూస్తేనే తీసేశారు గేటు గేటు స్పెషల్గా తీయించి గట్టిగా అరుచుకుంటూ ఆ తక్షణమే వెళ్ళిపోయాడు జరాసంధం కూడా బయలుదేరింది మిగతా వాళ్ళంతా వాళ్ళ సీట్లో కూర్చున్నారు భోంచేసుకొని వెళ్ళిపోదామని ఈ గాయాలు పడ్డాయి కదా కొంచెం బాగు చేసుకొని దానికి మందులు గిందులు వేసుకొని వెళదామని కూర్చున్నారు వీడు మాత్రం జరాసంధుడు మా తట్టుకోలేక స్పెషల్ గేటు తీయించి తక్షణమే తన గుర్రంలో పటపటపటపటపట వెళ్ళిపోయాడు తర్వాత బలవంతుడైనటువంటి మాద్రరాజు అయిన శల్యుడు ప్రయత్నించాడు అతడికి అదే గతి పట్టింది శల్యుడు కూడా కింద పడ్డాడు అందరూ చూస్తూ ఉండగా శల్యుడు కూడా మోకాళ్ళ మీద కూలబడిపోయాడు ఎత్తటానికి అయ్యలేదు అది ఇక రారాజు అభిమానవంతుడు శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.